పెంచిన వంటగ్యాస్ పెట్రోల్ ఆయిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేవరాపల్లిలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు గ్యాస్ ధర పెరగడంతో కట్టెలతో వంట చేస్తూ నిరసన తెలిపారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల నాయకులు బిటి దొర మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వంటగాసుపై యాభై రూపాయలు పెట్రోల్ డీజిల్పై రెండు రూపాయలు పెంచడం దుర్మార్గమన్నారు

కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఐదు రాష్టాల ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అవకాశవాదంగా ఈ రోజు వ్యవహరించి ఒకేసారి గ్యాస్ కి పెట్రోల్ కి విపరీతంగా ధరలు అటువంటివి పెంచేయడం జరిగింది దీంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి పప్పు ఉప్పు ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సామాన్యమైనటువంటి మధ్యతరగతి ప్రజానికి ఈ రోజు బ్రతికే పరిస్థితి ఈ రోజు లేదు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు సామాన్య ప్రజలు బ్రతికేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించట్లేదు విపరీతమైనటువంటి ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఒకేసారి గ్యాస్ రేట్ పెంచారు పెట్రోల్ రేటు పెంచారు దీనివల్ల అనేక సమస్యలు దేశంలో వస్తా ఉన్నాయి ఐదు రాష్ట్రాలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ రోజు మాకు అవకాశం కుదిరింది అవకాశవాదంగా ఈ రోజు వ్యవహరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు అవకాశవాదంగా వ్యవహరించి ధరలు విపరీతంగా పెంచారు వెంటనే గ్యాస్ పెట్రోల్ డీజిల్ రేట్లు వెంటనే తగ్గించకపోతే ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఇరవై ఒకటో తారీఖున దేశ వ్యాప్తంగా బంద్ అనేటువంటిది జరుగుతూ ఉంది ఇరవై రెండో తారీఖున దేశ వ్యాప్తంగా సెమ్ జరుగుతూ ఉంది కాబట్టి ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో రెండు రోజుల పాటు దేశ వ్యాప్తంగా అనేక మంది కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అదే విధంగా రైతులు కూలీలు గిరిజనులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేసి ఇంట్లో గ్యాస్ పెట్రోల్ రేట్లు తగ్గించాలి అదే విధంగా ఆయిల్ రేట్లు తగ్గించాలి ప్రజల మీద భారాలంటే తగ్గించాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక చట్టాలన్నీ కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా పునఃపరిశీలన చేయకపోతే కేంద్ర ప్రభుత్వం పత్రానికి దారి తీస్తుందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.